ఈ రోజే శ్రావణ గురువారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు గురువారాన్ని లక్ష్మీవారము అని కూడా పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈ గురువారం ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులారా శ్రీ మహాలక్ష్మి యొక్క షష్టమ కళ అయిన శ్రీ విజయలక్ష్మి అనుగ్రహం లేనిదే మన పనులన్నీ నిరర్ధకములే అవుతాయి ఆరవ కళ అవడం వల్ల షష్ఠీదేవిగా చెప్పబడే ఈ మహామాత దయమల్లే దేవతలు రాక్షసులను ఓడించగలిగారు విజయలక్ష్మి యుక్తుడు కావడం వల్లే విష్ణువు సృష్టిలో అజయుడు అయ్యాడు మనం ఏది చేసినప్పటికీ అది సఫలం అవ్వడమే ప్రధానం విఫలమగు వాణిని ఎంత చేసినను ప్రయోజనం లేదు కదా కాబట్టి సర్వకార్య సాఫల్యార్థమై సర్వులు విజయలక్ష్మిని ఆరాధించాలి అత్యంత ప్రధానమైన ఈ లక్ష్మీ కళ రాజయోగాన్ని సిద్ధింపచేస్తుంది తెలిసి కాని తెలియక కాని ఎవరు విజయలక్ష్మి ఆరాధన చేస్తారో వారికి సత్ఫలితాలకు లోటు ఉండదు ఉదాహరణగా సుదర్శనుడు అనే కథలు వినిపిస్తాను శ్రద్ధగా వినండి సుదర్శుని కదా పూర్వం ఒకప్పుడు మనోరమ అనే ఆమె విధివశాన భర్తను సంపదను కోల్పోయి ఒక్కగానొక్క కుమారుడైన సుదర్శునితో సహా అడవులకు పారిపోయింది గంగా తీరమందలి అడవులకు చేరుకోగా అక్కడ నిషాదులు కొందరు ఆమె దగ్గరున్న ధనాన్ని అలంకరించుకున్న విలువైన ఆభరణాలను సమస్తాన్ని అపహరించుకుపోయారు కట్టుబట్టలతో మిగిలిన ఆ తల్లి పసికందుతో సహా చేరువులోని భరద్వాజుడి ఆశ్రమానికి చేరి ఆ ఋషుని శరణు కోరింది మనోరమ కథను విని భరద్వాజుడు ఎంతో బాధపడ్డాడు అప్పుడు భరద్వాజ మహర్షి ఇలా పలికాడు తల్లి నీ కుమారుడు ఎదిగేంతవరకు ఓడ్చుకో నా అందే ఉండు వాని శ్రేయస్సుకుగాను ఏదైనా యోచన చేద్దాము అని పలికాడు ఆమె అక్కడే ఉండిపోయింది ఈ సంగతి తెలిసిన శత్రువర్గం వారు ఆమెను సుదర్శుణ్ణి చంపడానికై ఆశ్రమం మీదకి దాడి చేశారు విధివశాన ఆ తల్లి కొడుకులు ఎక్కడో దాకున్నారు కనుక బతికిపోయారు ఆ సమయానికి ఎక్కడికో వెళ్ళినా భరద్వాజుడు మళ్లీ వచ్చి జరిగింది తెలుసుకుని కోపగించాడు కాని వారిని శపించి తన తపశక్తిని వృధా చేసుకోవాలి అనుకోలేదు భరద్వాజుడు అందుచేత సుదర్శుణ్ణి చేరబిలిచి ఇలా పలికాడు నాయనా మీ అభివృద్ధికై నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఇక నుండి నిత్యం దేవిని ఆరాధించు మహామాయ మహాలక్ష్మి అయినా ఆమె షష్టమ కళనే విజయలక్ష్మి అని పిలుస్తారు ఆమె అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ జయం కలగదు కాబట్టి నీవు విజయలక్ష్మి పూజలు చెయ్యి ఆమెయే నిన్ను కాపాడుతుంది అని బోధించాడు భరద్వాజుడు దానికి ఆ బాలుడు అంగీకరించాడు భరద్వాజుడు మంత్రోపదేశం చేశాడు ఆనాటి నుంచి సుదర్శనుడు ఆ మంత్రాన్ని నిత్యమూ జపించసాగాడు విజయలక్ష్మిని ఆరాధించసాగాడు ఆ తల్లి ప్రభావం వల్ల అటుపై వారికి ఎలాంటి ఆపద కలగలేదు సుదర్శనుడు యుక్త వయస్కుడు అయ్యాడు అప్పటికే భరద్వాజుడు సుదర్శుడికి అనేక శాస్త్రాలను ధనువిద్యలను నేర్పాడు ఇది ఇలా ఉండగా శృంగబేరాన్ని ఏలే నిషాదరాజు ఆ సుదర్శనుడికి స్నేహితుడు అయ్యాడు నిషాదరాజు సుదర్శనుడికి రథాన్ని బహుకరించాడు మంచి ధనస్సును బాణాలను ఇచ్చాడు అతడు ఆ ధనుర్బాణాలు ధరించి రథంపై వచ్చినప్పుడు గొప్ప యువరాజు వలే ఉండేవాడు కానీ కట్టుకోవడానికి చీరలు కడుపు నింపుకోవడానికి మూలాలే తప్ప సుదర్శనుడికి ఏ ఆస్తి లేదు కదా ఇలా ఉండగా కాశీరాజు కుమార్తె శశికళ ఆమెకు స్వయంవరమని తెలిసింది సుదర్శనుడికి ఆ శశికళ కూడా విజయలక్ష్మి భక్తురాలు తనకు ఎటువంటి భర్త లభిస్తాడా అనే ఆలోచనతో శశికళ అమ్మవారిని ఆరాధించి పడుకునగా ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో విజయలక్ష్మి కనిపించింది ఇతడే నీకు అర్హుడు అని చెప్పింది అతడే దేశపు రాజకుమారుడో అతని పేరేమిటో ఏమీ తెలియవు శశికళకు భరద్వాజ ఆశ్రమకు చేరి ఒకనొక బ్రాహ్మణుడు శశికళ స్వయంవర వృత్తాంతాన్ని తెలిపాడు నిషాదరాజు ప్రోత్సాహంతో సుదర్శనుడు ఆ స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నాడు సుదర్శనుడు వెంటనే తల్లి నుండి ఆశీస్సులు తీసుకుని తన రథంపై ఎక్కి కాశీకి బయలుదేరాడు అక్కడ శశికళ స్వప్నంలో అమ్మవారు చూపించిన సుదసుడి రూపాన్ని గీసి దానిని తండ్రికి ఇచ్చింది ఇందులో గలవాడే నా వరుడు అలాంటివాడు వస్తే నన్ను కన్యాదానం చెయ్యండి నేనింకా స్వయంవరానికి రాలేను అని తెలియచేసింది కానీ అప్పటికే రాజులు అనేకులు వచ్చి ఉన్నారు కాశీరాజు సుబాహుడు చిత్రపటాన్ని చారులకు చూపి ఇలాంటివాడెవడైనా ఉన్నాడేమో చూసి రమ్మన్నాడు నిషాదరాజుతో కలిసి వచ్చిన సుదర్శుణ్ణి చూసి వారు ఆ రాజుకు చెప్పారు రాజు శశికళ సుదర్శున్ల కళ్యాణానికి సిద్ధపరిచాడు ఇది విని స్వయంవరానికి వచ్చిన సింధు కరూసా మద్రా మహిష్మతి చోనా పాంచాల కర్ణాట కామరూప విదర్భ కోసల కోసలాది దేశాల రాజులందరూ కోపగించారు అందరూ రాజులను కూడా అది తమకు అవమానంగా భావించారు అందరి సైన్యాలు కలిసిపోయాయి నాలుగు అక్షోహిణుల సైన్యంతో వాళ్లు కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు సుబాహుడు ఈ సంగతి సుదర్శుడికి చెప్పాడు సుదర్శనుడు వెంటనే విజయలక్ష్మిని ధ్యానించాడు స్వల్ప సైన్యంతో మిత్రుడైన నిషాదరాజు తోడుకాగా తన రథాన్ని అధిరోహించి శత్రు సేనలపై కలబడ్డాడు సుదర్శనుడు ఒకటా రిండా నాలుగు అక్షుహీళ్ల సైన్యమది యుద్ధం చేస్తూనే విజయలక్ష్మిని స్మరిస్తున్నాడు సుదర్శనుడు అంతే తక్షణమే యుద్ధరంగంలో ప్రత్యక్షమైంది అమ్మవారు ఆ తల్లి ఎర్రగా కింపులా మెరిసిపోతున్న శరీర ఛాయతో ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఎర్రటి ఆభరణాలు ఎర్ర పూలమాల ధరించి ఉంది శంఖం చక్రం గద ఖడ్గం ధనుర్బాణాలు తొమరం కుంతలం ధరించిన ఎనిమిది చేతులతో గరుడ వాహనం మీద నుండి దిగింది రణరంగంలోకి శత్రు సైన్యాలను ఎక్కడికక్కడే నరికి పారేయసాగింది శత్రువులు లేలగానూ నిషాద సుబాహు సుదర్శనులు అస్పష్టంగానూ ఆమెను చూశారు ప్రళయంలా ముంచుకొచ్చిన సైన్యం పట్టుమణి పది గడలు కూడా పోరాడకుండానే సమసిపోయింది విజయలక్ష్మిని కాశీరాజు అనేక విధాలా ప్రార్థించాడు సుదర్శనుడు భక్తి పారవస్యంతో ఆ తల్లికి పాదాక్రాంతుడు అయిపోయాడు విజయోత్సాహంతో ఆ తల్లి ఇలా పలికింది సుదర్శన వెళ్ళు అయోధ్యాపతి ఈ యుద్ధంలో చనిపోయాడు ఆ రాజ్యం నువ్వు ఏలుకో నేను నీ రాజధానిలో విలుస్తాను అని అనుగ్రహించి అదృశ్యమైపోయింది సుదర్శనుడు శశికలను మనువాడి అయోధ్యను పరిపాలించి అఖండ సుఖ విజయాలను పొందాడు అపూర్వమైన ఈ విజయలక్ష్మి మహత్యాన్ని విన్నా చదివినా సర్వసుఖాలు కలుగుతాయి విజయం చేకూరుతుంది పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో నందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల భర్తకు తగిన ఇల్లాలు ఆ దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవారు ఇంటిని ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంచుకునేవారు ఎప్పుడూ కూడా ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అలాగే నిత్యము కూడా దీపారాధన చేస్తూ ఉండేది సుశీల ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్లై పౌరహిత్య వృత్తిని చేపట్టారు ఇది ఇలా ఉండగా ఒక శుక్రవారం రోజు సుశీల ఎప్పటి మాదిరిగానే ఇల్లు అలికి శుభ్రం చేసి ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు దీపాన్ని వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మవారిని అర్చిస్తూ ఉంది ఇంతలో ఎక్కనుంచో ఒక బిచ్చగాడు వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అరుస్తూ ఉన్నాడు దానికి సుశీల చిరాకుపడి లేదు ఏమీ లేదు వెళ్లిపో అని ఇంట్లోంచే గట్టిగా అరిచింది ఆ బిచ్చగాడు నిరాశతో ఆ ఇల్లు వదిలి వెళ్లాడు సుశీల చేసిన పనికి లక్ష్మీదేవికి ఎంతగానో కోపం వచ్చింది దాంతో లక్ష్మీదేవి బ్రాహ్మణ దంపతులు చూస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోబోతూ ఉంది వెంటనే నందుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మా జరిగిన తప్పుకు మన్నించు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు జరగనివ్వను అన్నాడు కాని లక్ష్మీదేవి కోపాన్ని తగ్గించుకోక నేనిప్పుడు మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీదట మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది అని చెప్పింది బ్రహ్మ దంపతులకు దాంతో నందుడు తప్పును క్షమించమని లక్ష్మీదేవి కల్లావెల్లా పడి బ్రతిమాలాడు దాంతో కరుణించిన లక్ష్మీదేవి నందా నీకో వరం ఇవ్వాలి అనుకుంటున్నాను అడుగు అని పలుకుతుంది అప్పుడు నందుడు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి కూడా అంతకన్నా నాకు లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్ర వచ్చిన వేళ మా ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు దానికి లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట పని చేస్తుంది సుశీల ఆ రోజు శుక్రవారం కాబట్టి గుడికి వెళ్లే సమయం దాటిపోతుంది కాబట్టి సుశీల తన ఇద్దరు కోడళ్లకి కూరలో ఉప్పు కారం సమపాలల్లో వేయమని చెప్పి గుడికి వెళ్లిపోయింది కొంతసేపటికి చిన్న కోడలు వచ్చి ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోయింది మరికొంతసేపటికి పెద్ద కోడలు వచ్చింది ఆమె కూరలో ఉప్పు వేశారో లేదో అనే అనుమానం వచ్చి ఆమె కూడా ఆ కూరకు తగినంత ఉప్పు కారము వేసి తన పనిలో తాను మునిగిపోయింది ఇంతలో సుశీల గుడి నుండి వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని అనుకుంటూ కొంత ఉప్పు కారం వేస్తుంది మధ్యాహ్న సమయమైంది నందుడు ఇంటికి చేరుకున్నాడు భోజనం చేసే సమయంలో కూరను భక్తుకు వడ్డించింది సుశీల కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి సిద్ధంగా కూర్చున్న నందుడు అన్నం కూర కలుపుకుని తినగానే కూరలో ఉప్పు కారం మరీ ఎక్కువైందని గ్రహించాడు అంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని గ్రహించాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి నందుడి పెద్ద కొడుకు కూడా భోజనానికి కూర్చుంటాడు భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు మారు మాట్లాడకుండా భార్యతో మా నాన్నగారు తిన్నారా అని అడుగుతాడు దానికి ఆమె తిన్నారు అని సమాధానం చెప్తుంది దానితో అతను నాన్న ఏమీ అనుకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా అతను కూడా తిని లేస్తాడు ఇలా ఆ ఇంట్లోని వారంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది నందా నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి మీరందరూ ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఉప్పు కషాయమైన తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండలేను అని చెప్పి దరిద్రదేవత బయటకు వెళ్లిపోయింది దరిద్రదేవత వెళ్ళి వెళ్లడంతోటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరిగి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంది కనుక ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఆ ఇల్లే లక్ష్మీ నివాసం అనబడుతుంది